పెద్దపల్లి పార్లమెంట్ స్థానం ఇక్కడ హ్యాట్రిక్ కోసం ఎదురు చూస్తున్న కారు పార్టీకి కలిసి వస్తుందా లేక లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ కైవసమవుతుందా పార్టీల గెలుపు అభ్యర్థుల ఎంపికను బట్టే ఉండనుందా క్షేత్రస్థాయి బలాల్లో మార్పులు ఏమైనా జరుగుతాయా ఇంతకీ ఇక్కడ బరిలో దిగుతున్న అభ్యర్థులు ఎవరు ఈసారి సిట్టింగ్ క్యాండిడేట్ మారతారా పొలిటికల్ పార్టీల వ్యూహాలు ఏంటి असెంబ్లీ ఎన్నికలు ముగియడంతో అందరి దృష్టి పార్లమెంట్ ఎలక్షన్స్ పై పడింది పెద్దపల్లి నియోజకవర్గం రాజకీయంగా భౌగోళికంగా వైవిధ్యత కలిగి ఉంది తెలంగాణ ఏర్పడిన తరువాత ఈ పార్లమెంట్ పరిధిలో బీఆర్ఎస్ పార్టీదే హవా కొనసాగింది దీంతో రెండు సార్లు జరిగిన లోక్‌సభ ఎన్నికల బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు కానీ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల తరువాత సీన్ పూర్తిగా మారిపోయింది పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో అన్ని స్థానాలను కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది అయితే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాగైనా ఎంపీ సీట్ గెలవాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుండగా అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన రిజల్ట్స్ ని రిపీట్ చేయాలని అధికార కాంగ్రెస్ భావిస్తోంది ఇక ఈసారి విన్నర్ గా నిలిచేందుకు బలమైన అభ్యర్థిని బరిలో నిలపాలని చూస్తోంది బీజేపీ పెద్దపల్లి ఎస్సీ రిజర్వ్డ్ స్థానం కాగా గత ఎన్నికల్లో బోర్లకుంట వెంకటేష్ నేత ఎంపీగా విజయం సాధించారు అయితే ఈసారి బీఆర్ఎస్ నుంచి ఆయనే బరిలోకి దిగుతారా మరొకరికి ఛాన్స్ ఇస్తారా అనే చర్చ సాగుతోంది బీఆర్ఎస్ తరపున మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ పేర్లు ప్రధానంగా చర్చకు వస్తున్నాయి ఇద్దరూ కోల్ బెల్ట్ ప్రాంతంతో సంబంధాలు ఉన్న నేతలు కావడంతో వీరిలో ఎవరికి అధిష్టానం ఛాన్స్ ఇస్తుందనేది ఆసక్తిగా మారింది అయితే వీరిద్దరూ మాల సామాజిక వర్గానికి చెందిన నేతలు కావడంతో ఇక్కడ గణనీయమైన సంఖ్యలో ఉన్న నేత కాని సామాజిక వర్గానికి చెందిన తనకు మరోసారి టికెట్ వస్తుందని అంచనాల్లో ఉన్నారు సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత అధికార కాంగ్రెస్ పార్టీలోనూ ఆశావహుల సంఖ్య బాగానే పెరిగిందన్న టాక్ వినిపిస్తోంది ప్రస్తుత చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ తో పాటు ఆయన తండ్రి వెంకటస్వామి గతంలో పెద్దపల్లి ఎంపీగా గెలిచారు ఈ క్రమంలోనే వివేక్ తన వారసుడిగా వంశీ కృష్ణను బరిలో నిలపాలని చూస్తున్నారట గత ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలకు ఈసారి ఎంపీ టికెట్ ఇస్తారన్న ప్రచారం కూడా జరిగింది అయితే తాజాగా వంశీ కృష్ణ పేరు తెరపైకి రావడం ఆసక్తికరంగా మారింది ఇక బీజేపీ సైతం అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతోంది ఒక్కసారైనా పార్లమెంట్ సెగ్మెంట్ పై కాషాయం జెండా ఎగురవేయాలన్నది ఆ పార్టీ నేతల టార్గెట్ గా తెలుస్తోంది ధర్మపురి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన ఎస్ కుమార్ మాజీ ఎమ్మెల్యే కాశీపేట లింగయ్య ఆశావహుల లిస్టులో ఉన్నారు వీరిలో పార్టీ సీనియర్ గా ఉన్న కాశీపేట లింగయ్య వైపు అధిష్టానం మొగ్గు చూపుతుందా లేక సంఘ నేతల మద్దతున్న ఎస్ కుమార్ పెద్దపల్లి బరిలో ఉంటారా అన్నది చూడాల్సిందే మొత్తంగా ఈసారి పెద్దపల్లి పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు మూడు పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి బలమైన అభ్యర్థులను బరిలో నిలిపేందుకు కసరత్తు చేస్తున్నాయి